అయింది, నేను మీ హరిలతని. ఈరోజు నేను మీకు గోంగూర కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా గోంగూరని ఒలిచేసుకున్న తర్వాత బాగా 3-4 సార్లు వాష్ చేసుకొని ఆ గోంగూరని కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఉడికించుకోవాలి. చూసారు, ఈ గ్లాస్తో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గరిటతో మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. లేదంటే మిక్సీ పట్టేసుకున్నా పర్వాలేదు, మెత్తగా మనం చేసుకోవాలండి. ఈ గోంగూర కర్రీ అనేది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసుకోండి. ఈ గోంగూర కర్రీకి మనం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకుంటే బాగుంటుందండి. లేదంటే నార్మల్ నూనె వాడిన కూడా మనకి పర్వాలేదు. చూసారు కదా, కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇందులోనే మనం ఆవాలు, జీలకర్ర అవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడికింది కదండి, ఇప్పుడు ఇందులోని మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, అలాగే వెల్లుల్లిగుడ్లు అండి, తొక్కవలసిన వెల్లుల్లిగుడ్లు. ఎన్నంటే ఎన్ని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కారం అనేది కొద్ది ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి, ఎండుమిర్చి కానీ ఏమైనా. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, బాగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందండి. ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న సైజ్ మీడియం ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, మనకి ఈ విధంగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అనేది వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా చెప్పాను కదండి, 1 నిమిషం పాటు ఉంచుకోవాలని. ఇలా 1 నిమిషం పాటు కారం అనేది వేగిన తర్వాత ఇందులోనే మనం ఉడికించుకొని మొత్తం అంతా కూడా బాగా స్మాష్ చేసుకున్నాం కదా గోంగూరని. ఇప్పుడు ఈ గోంగూరని అనేది ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకి ఆయిల్ అనేది బయటికి సపరేట్ అయ్యేంతవరకు కూడా మనం ఉంచుకోవాలండి. మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది అంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే కిందన అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు ఒక 2 డేస్ పాడవదండి, బాగానే ఉంటుంది ఇలా చేసుకున్నా కూడా. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు, బయట ఉంచినా కూడా మనకి పాడవదు. చూసారు కదా, మనకు ఆయిల్ అనేది ఫుల్గా సపరేట్ అయిపోయిందండి. మనకి ఇంకా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోతే మనకి కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా కూడా మళ్ళీ మనం బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నచ్చిందా అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.